తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని రుజువు చేశాడు ఆ యువకుడు. విద్యార్థి దశ నుంచే వినూత్న ఆలోచనలతో పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రాజెక్టులు రూపొందించి అందరినీ మెప్పించేవాడు. ఆ ఆసక్తితోనే 18 ఏళ్లకే ఇన్నోవేటర్గా ఎదిగాడు. సృజనాత్మకతకు ఆలోచనలను జోడించి దానికో కార్యరూపం ఇచ్చాడు. దాంతో పాటు మరో 8 ఎంటెక్ పట్టభద్రులకు తన కంపెనీలో ఉపాధి కల్పిస్తున్నాడు. ఈపీఐటి వ్యవస్థాపకుడు వరుణ్ వడ్లూరి. ఇటీవల కాలంలో యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా రీసెర్చ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్స్ వంటి పరిశోధనలో అద్భుతంగా రాణిస్తున్నారు. మన వరంగల్ జిల్లాకు చెందిన ఒక మారుమూల విద్యార్థి తన చిన్న వయసులోనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఇన్నోవేషన్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో మన సరిహద్దులకు సంబంధించి అలాగే వ్యవసాయ రంగంలో విద్యా సంస్థలు అవసరమైన టెక్నాలజీస్ తమ ప్రాజెక్టుల ద్వారా రూపకల్పన చేసి వారికి అందజేస్తున్నారు. ప్రస్తుతం మనతో వరుణ్ అడ్లూరి ఉన్నారు. మరిన్ని వివరాలను తెలుసుకుందాం. హాయ్ వరుణ్. హాయ్ సార్. ఏంటి నీ విజయానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి నీ యొక్క నేపథ్యం ఏంటి? ఈ రంగం వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి? విజయానికి కారణం అంటే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. సో ఎవ్రీ టైం మేము ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్ది, ఏదైనా చేస్తున్న కొద్ది మొత్తం 24 అవర్స్ లేదా అది కంప్లీట్ అయ్యే వరకు దాని మీదనే ఫోకస్ చేయడం వల్ల, ఆ కన్సిస్టెన్సీ ఏర్పడడం వల్ల మాకు విజయానికి అదే దారి చూపించింది. అండ్ మేము ప్రాజెక్ట్ చూస్ చేయడానికి లేదా ఈ యొక్క కంపెనీ చూస్ చేయడానికి కారణం ఏంటంటే, మేము ఎప్పుడైతే డిప్లొమా వారు బీటెక్ చేయడం జరిగిందో అప్పుడు ప్రతి విద్యార్థి అనేవాడు ఒక వేరొక సంస్థని తను చేసే ప్రాజెక్ట్ని చేపియని ఒక సంస్థని కలవడం జరుగుతుంది. సో అలా కలవడం బదులు ఒక కంప్లీట్ ఒక విద్యార్థులకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఉండడం వల్ల ఈజీగా కనెక్ట్ అయ్యి దాన్ని చేయవచ్చు అనే ఒక ఇంటెన్షన్తో టెక్నాలజీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ కాన్సెప్ట్తో ఈపీటి రీసెర్చ్ ల్యాబ్స్ అనే కంపెనీ తయారు చేశాము. సో ఈపీటి రీసెర్చ్ ల్యాబ్స్ తయారు అంటే రిజిస్టర్ అయిపోయిన ద్వారా కూడా మేము ప్రైవేట్ కంపెనీ R&D ప్రైవేట్ కంపెనీస్కి, ఏరోస్పేస్ రీసెర్చ్ కంపెనీస్కి, ఎన్నో స్టూడెంట్స్కి అండ్ ఎలక్ట్రికల్ సర్వీస్ మెన్కి ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాం. అంటే 18 ఒక కంపెనీ స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ప్రేరణ ఏంటి అసలు? సో నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఇన్స్పైర్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సో ఎవ్రీ టైమ్ నేనే ఫస్ట్ ప్రైజ్ వస్తున్నాయి ఇన్స్పైర్ అవార్డ్స్లో, ఈవెన్ కాలేజ్లో, స్కూల్స్లో, ఎనీ టెక్నికల్ కాన్సెప్ట్స్లో. సో ఇలా రావడం ద్వారా సో నా వచ్చే ప్రతి ఐడియాని ఒక ప్రాజెక్ట్లో తయారు చేయడం జరిగింది. సో అలానే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఫస్ట్ నా వచ్చిన ఐడియాని ఏదైతే కనెక్టింగ్ మెనీ పీపుల్స్ అని ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ యాప్ తయారు చేశాను. ఐ గాట్ మెనీ కనెక్ట్స్ మన ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి నాకు సర్వీసెస్ వచ్చింది. సో వాళ్ళ ప్రతి ఒక్క నీడ్స్ని కంప్లీట్ చేయాలి అంటే దేర్ షుడ్ బి ఏ బిగ్గర్ నెట్వర్క్. సో బిగ్గర్ నెట్వర్క్ ఆర్ బిగ్గర్ టీమ్ కోసం సో నేను ఒక్కొక్క టీమ్ని, ఒక్కొక్క పీపుల్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అలా ఇంక్లూడ్ చేసేసుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తే ప్రతి ఒక్కరికి సర్వీస్ అందజేస్తున్నాను. అంటే నీ బీటెక్ తర్వాత DRDOలో 6 నెలల పాటు శిక్షణ పొంది అన్నారు. అక్కడ నేర్చుకున్న అంశాలను కూడా ఇక్కడ అంటే నీ పరిశోధన ద్వారా కొన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేసి వాటిని అందజేస్తున్నారు. అవి జనానికి ఎలా ఉపయోగపడుతుంది? విద్యార్థులకు కావచ్చు, తర్వాత వేరే సెక్టార్లు, ఫార్మసీ రంగం, వ్యవసాయ రంగం, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? సో మేము ఇప్పటివరకు 4 సెక్టర్స్లో కంపెనీ డిజైన్ అయింది అండ్ 4 సెక్టర్కి 4 యాప్స్ డిజైన్ చేశాము. మేము చెప్పినట్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్లీ R&D కంపెనీస్ కోసం, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం. అండ్ సెకండ్ సెక్టర్ ఇస్ లైక్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ అని. మేము ఎప్పుడైతే ఈ లోకల్ కంపెనీస్ R&D కంపెనీస్ కనెక్ట్ అయ్యామో వీ గాట్ కనెక్ట్స్ ఫ్రమ్ బిగ్గర్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఇన్ఆర్బిట్, STT, జేబీఆర్ అని. సో ఈ కంపెనీస్ మెయిన్ ఇంటెన్షన్ అంటే దే నీడ్ 6 మంత్స్ సర్వీస్, 12 1 ఇయర్ సర్వీస్ ఉంటుంది లైక్ ఎలక్ట్రికల్ స్విచ్ గేర్ కోసం. సో దానికోసం ఒక ఎలక్ట్రికల్ పర్సన్ వెళ్ళి దాన్ని డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకొని యూ నీడ్ టు మేక్ సమ్ క్యాలిక్యులేషన్స్, ఆ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఆయన అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం ఒక నైపుణ్య వ్యక్తి కావాలి. సో వీ వాంట్ టు మేక్ ఎన్ ఒక అప్లికేషన్ ఉండి ఆ అప్లికేషన్ ఆ పర్సన్తో మాట్లాడితే ఎలా బాగుంటుంది అని చెప్పేసి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ అని డిజైన్ చేశాము. దానిలో చాలా టైప్స్ ఆఫ్ డాటా ఉంటుంది అండ్ ఒక యాప్లా మీతో మాట్లాడుతుంది అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక మోటార్ టెస్ట్ చేయాలంటే అప్లికేషన్ తీసేసుకొని జస్ట్ దాన్ని మోటార్ యొక్క స్కాన్ చేస్తే సరిపోతుంది, దాని నేమ్ ప్లేట్ అదే స్కాన్ చేసుకొని దీని యొక్క స్పీడ్ ఎంత ఉందో చెప్తుంది, దాని యొక్క స్టాటర్ స్పీడ్, రోటర్ స్పీడ్, ఎవ్రీథింగ్ మీతో చెప్పేసింది అండ్ దానికి ఏ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేయాలని ఉంటుంది. దాంతోపాటు ఏదైనా కంపెనీ మాతో కనెక్ట్ కావాలంటే అప్లికేషన్లో సర్వీస్ ఆప్షన్ ఉంది. సర్వీస్ క్లిక్ చేసి వాళ్ళు ఎంట్రీ డీటెయిల్స్ చేస్తే ఇమీడియట్గా మా టీమ్కి ఆ ఇన్పుట్ వచ్చేస్తుంది. మా టీమ్ ఇమీడియట్గా కంపెనీ కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తుంది. సో మెయిన్ ఫోకస్గా టోటల్ ఆల్ ఎలక్ట్రికల్ సర్వీస్ మెన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ అండ్ కాలేజెస్ని కనెక్ట్ అయ్యాము ఈ 2 యాప్స్ ద్వారా. ఇటీవల కాలంలో మన 3 కిలోమీటర్లు
అంటే 3.7 కిలోమీటర్లు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దృశ్యాలు చిత్రీకరించే టెక్నాలజీ కనిపెట్టారు. అంటే రాబోయే రోజుల్లో దాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? సో ఇది డ్రోన్ స్పేస్ వచ్చేసరికి ఇది మాకు వన్ ఆఫ్ ద సెక్టర్ ఇన్ ద కంపెనీ. మా 4 సెక్టర్స్ ల కంపెనీ నడుస్తుంది. డ్రోన్ యొక్క ప్యాషన్ తో ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేయాలని ఒక ప్యాషన్ తో డ్రోన్ మీద చేశాము. సో దీని మీద వాడే ఆన్ బోర్డ్ కంప్యూటర్స్ ఇవన్నీ మేము తయారు చేసిన ఎంబెడెడ్ బోర్డ్స్ తోనే కనెక్ట్ అయి ఉంటుందని మేము తయారు చేసే పిసిబి. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ కోసం, లాంగ్ ఎండ్యూరెన్స్ కమ్యూనికేషన్, దీనికి ఒక డివైసెస్ రెడీ చేయాలని. సో దానికి ఒక మనం ప్లేన్ డిజైన్ చేస్తే మార్కెట్ లో అవైలబుల్ టైప్స్ ఆఫ్ చాలా కంపెనీస్ ఉన్నాయి ప్లేన్స్ డిజైన్ చేయడం. మా ఇంటెన్షన్ ఏంటంటే దానికి తగ్గట్టు సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం అండ్ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా ఎగరడం అనేది. అంటే ఒక పైలట్ కి దాని మీద దృష్టి పెట్టిన అవసరం లేదు. సో దానికి తగ్గట్టు మేము సాఫ్ట్వేర్ డిజైన్ చేసేసి ఎలా కంట్రోల్ చేద్దాం, లైడర్ ఇంటిగ్రేట్ చేసేసి ఇవన్నీ మేము డిజైన్ చేయడం జరిగింది. సో మేము రీసెంట్ గా ఇండియన్ ఆర్మీకి వెళ్ళాము, 40 డేస్ అక్కడ ఉన్నాము. సో ఇండియన్ ఆర్మీలో సెక్టర్ 18 జీగలి మచ్చల్ ఇలా ప్రతి క్యాంప్ లో ఉండి ఒక 17 కిలోమీటర్ రేంజ్ కోసం మేము వర్క్ చేయడం జరిగింది. సో ఇట్ -12 డిగ్రీస్ లో ఫ్లై చేస్తాం. యాక్చువల్లీ ఇవి ప్లేన్స్ యాక్చువల్లీ ఇవి 2.5 అవర్స్ ఎండ్యూరెన్స్ వచ్చేస్తుంది అండ్ 40 కిలోమీటర్స్ దాకా మనకి రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో మీ పరిశోధన అలాగే ఆవిష్కరణలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఏరోస్పేస్ తో పాటు మిగతా ఏ రంగాలకు విస్తరించాలని మీరు ప్రణాళికలు రూపొందించుకున్నారు, ఆ దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు? సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కంప్లీట్ తెలంగాణని వితిన్ 2 ఇయర్స్ లో ఆక్యుపై చేయాలనేది. తెలంగాణ అయితే ఈజీ సపోర్ట్ ఉంది మాకు, ఇక లోకల్ అన్ని తెలుసు, లోకల్ కంపెనీస్. సో ఫస్ట్ తెలంగాణ కవర్ చేసి దెన్ వీ గో ఫర్ ద ఆంధ్ర. ఆంధ్రకి చాలా సపోర్ట్ దొరుకుతుంది తెలంగాణ కంటే, కానీ వీ నో కంప్లీట్ ఎంటైర్ తెలంగాణ. సో ఈచ్ ఇండివిజువల్ బ్రాంచెస్ క్రియేట్ చేయడం వల్ల మా మెయిన్ ఏమంటే టెక్నాలజీ ఆఫ్ ఫింగర్ టిప్స్. సో అక్కడ లోకల్ కంపెనీస్కి ఏ టెక్నాలజీకి సంబంధించిన అవసరమైన మా రెస్పెక్టివ్ బ్రాంచెస్ కనెక్ట్ అవ్వడం ద్వారా వీల్ గెట్ డైరెక్ట్ కనెక్ట్ టు ద మెయిన్ బ్రాంచ్. సో ఇక్కడ మేము మా ఇంటెన్షన్ అంటే కనెక్ట్ టు హ్యాస్ నెంబర్ ఆఫ్ హ్యాస్ పీపుల్. సో ఇలా ఈచ్ బ్రాంచెస్ ద్వారా కంప్లీట్ లోకల్ కంపెనీస్ అండ్ లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వ ఉంటుంది. అండ్ మేము క్రియేట్ చేసుకున్న ఎంఓఎస్ ద్వారా ప్రతి ఇండివిజువల్ కాలేజెస్ మాతో కనెక్ట్ అవు ఉంటాయి. సో వీఆర్ సర్వింగ్ టు ద ఎవరీ పీపుల్ దెన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరి సపోర్ట్ లేకుండానే తమ 8 కాళ్ళపై నిలబడి ఒక 8 మందికి ఉద్యోగం కల్పిస్తున్న వరుణ్ రాబోయే రోజుల్లో తమ కంపెనీని ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున విస్తరించడం ద్వారా మరిన్ని ఆవిష్కరణలు పరిశోధనలు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.